హాయ్ ఫ్రెండ్స్ నా లెవెల్స్ పైన నేను ట్రేడ్ ఎలా చేస్తాను సపోర్ట్ లైన్స్ ఎలా పనిచేస్తాయి ఇది మెయిన్ కాన్సెప్ట్ ఎందుకంటే ఇప్పుడు నా లెవెల్స్ అనేటివి ఏ విధంగా పనిచేస్తున్నాయి సపోర్ట్ లైన్స్ ఏ విధంగా దాటినప్పుడు మాత్రమే సక్సెస్ఫుల్గా మనకు మార్కెట్ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అని మీరు కూడా అర్థం చేసుకోవాలంటే నా లెవెల్స్ను నా లెవెల్స్ ఎలా పనిచేస్తాయనే విషయం అయితే మీకు తెలిసి ఉండాలి ఇప్పుడు నా లెవెల్స్ నేను ఇచ్చేటువంటి ఎంట్రీ లెవెల్స్ నా కోసం నేను ట్రేడ్ చేసుకునే లైన్స్ నేను ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాను దాటినప్పుడు ఏం జరుగుతుంది ఇటు కింది వైపు దాటినప్పుడు ఏం జరుగుతుంది అనేది నేను చెప్తాను ఇప్పుడు ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే నా లెవెల్స్ను యూజ్ చేసుకొని ట్రేడ్ చేయాలని కాదు నా ఉద్దేశం జస్ట్ అబ్జర్వేషన్ చేసుకోండి ఒక వన్ వీక్ అర్థం చేసుకున్నాక అంటే వన్ వీక్ చూసిన తర్వాతనే మీరు మీ నిర్ణయాన్ని అంటే ట్రేడ్ చే అంటే మీ దీన్ని యూజ్ చేసుకుంటారా యూజ్ చేసుకోరా అనేది మీ ఇష్టం ఒక వన్ వీక్ చూడండి మాత్రం ఒక సింగిల్ డే తోటి మాత్రం ఎవరికి ఏ ఏ విషయాలు అర్థం కావు ఒక వన్ వీక్ చూసినప్పుడు మాత్రమే ఒక కాన్సెప్ట్ అయినా అర్థమవుతుంది మనం ఒకటే కాన్సెప్ట్ ఆ రోజు మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు బై అవుతుంది లేదంటే గ్యాప్ డౌన్లో ఓపెన్ ఓపెన్ అయినప్పుడు సెల్ అవుతుంది ఏదైతే మనం కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటామో గ్యాప్ అప్ అనేది ఏంటంటే కొంతమంది క్లోజింగ్ క్యాండిల్ నుంచి గ్యాప్ అప్ తీసుకుంటే గ్యాప్ అనుకుంటారు ఇది ఒక రకంగా గ్యాప్ అప్ అనవచ్చు నేను తీసుకునే గ్యాప్ మాత్రం నిన్నటి హై పాయింట్ నుంచి నిన్నటి ఏదైతే హై పాయింట్ ఉంటుందో దానిపైన ఏర్పడ్డప్పుడు మాత్రమే నేను అప్ అంటాను ఇది గ్యాపప్ అవుతుంది ఇది అప్ అవుతుంది ఈ గ్యాపప్ను మాత్రమే నేను యూజ్ చేస్తాను అంటే నిన్నటి హై పాయింట్ కంటే మార్కెట్లో ఈ రోజు క్యాండిల్ హైలో ఏర్పడ్డప్పుడు మాత్రమే నేను గ్యాప్ అప్ అంటాను ఈ పాయింట్ని మీరు గమనించాల్సి ఉంటుంది ఈ వీడియో కంపల్సరీ చూడాల్సి ఉంటుంది గ్యాప్ అప్ అంటే నా దృష్టిలో ఇది నిన్నటి హై పాయింట్ కంటే హై పాయింట్ కంటే పైన బ్రేక్ అయినప్పుడు ఓకేనా అయితే గ్యాప్ అప్ తీసుకుంది మార్కెట్ బై అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సరే గ్యాప్ అప్ తీసుకున్నప్పటికీ ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క హై పాయింట్ ఏదైతే ఉంటుందో ఈ హై పాయింట్ ఏదై ఉంటుందో ఇది నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేయాలి అంటే నెక్స్ట్ క్యాండిల్ ఈ విధంగా బ్రేక్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ నుంచి నేను కాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఓకే ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మార్కెట్ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఇలా కాకుండా ఇలా కాకుండా మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అంటే హై పాయింట్ బ్రేక్ కావట్లేదు ఇక్కడ ఓపెన్ అయింది ఇక్కడ ఇట్లా వస్తుంది ఈ కింది వైపుకి ఇట్లా జారిపోయింది కిందికి కింది వైపుకి వచ్చేసింది ఇట్లా ఉన్నప్పుడు మరి గ్యాప్ అప్ ఏర్పడ్డది కదా ఎందుకు పోలేదంటే పైకి పోవడానికి అవకాశం లేదు పైకి పోవడానికి అవకాశం ఉండాలంటే కంపల్సరిగా పైన లెవెల్ బ్రేక్ కావాలి ఓకే నేనేమని చెప్పినా ఇక్కడ సపోర్ట్ లైన్ ఉంది అని చెప్పిన ఈ సపోర్ట్ లైన్ బ్రేక్ అయ్యి కనుక కిందికి వస్తే ఇక్కడ వెంటనే సెల్ చేయమనే ఉద్దేశం కాదు ఈ సపోర్ట్ లైన్ తిరిగి మళ్ళీ పైకి వెళ్ళేదాకా వెయిట్ చేయాలి ఒకవేళ మీరు అసలు ఇక్కడ ఇటువంటి సిచ్యువేషన్లో ఎంట్రీ మనం తీసుకోలే జాగ్రత్తగా గమనించే ఎంట్రీ మనం తీసుకోలేదు కానీ ఎంట్రీ తీసుకోకముందే కిందికి వచ్చేసింది అట్లాని మాత్రాన సెల్ చేయకండి పర్ఫెక్ట్గా మూమెంట్ ఉంటే మళ్ళీ ఈ లైన్ తాకేదాకా వెయిట్ చేసి ఈ లైన్ దాటుతుంది అన్న టైంలోనే ఎంట్రీ తీసుకోవాలి ఆ లైన్ దాటుతుంది ఈ క్యాండిల్ అనేది లైన్ దాటు దాటింది అనే టైంలోనే ఎంట్రీ తీసుకుంటే మనకు కొంతవరకు ముందుకు అయ్యే అవకాశం ఉంటుంది సరే ఇటువంటి సిచ్యువేషన్లో మనం అనుకున్నాం మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది హై ప్యాంటుని బ్రేక్ చేసింది వెంటనే మనం నెక్స్ట్ ఒక్కటి ఈ బ్రేక్ చేయడం అంటే కంపల్సరిగా ఈ క్లోజ్ కావాలి ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి సరే బ్రేక్ అయిపోయింది ఇక్కడ ఎక్కడ మళ్ళీ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ నేను యూజ్ చేసేది ఫైవ్ మినిట్ ఇక్కడ ఏర్పడ్డదన్న టైంలోనే మనం ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది మన యొక్క ఎగ్జిట్ పాయింట్ ఒకవేళ మార్కెట్ ఈ విధమైన సిచ్యువేషన్లో మనం ట్రేడ్ చేసుకున్నప్పుడు మన యొక్క ఎగ్జిట్ పాయింట్ ఈ లో పాయింట్ అవుతుంది ఎస్ఎల్ ఇది స్టాప్ లాస్ ఈ విధమైన ఫార్మాట్ ఉన్నప్పుడు ఎస్ఎల్ మాత్రం ఇదవుతుంది ఒకవేళ అనుకోకుండా ఇక్కడికి వస్తే ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది మళ్ళీ రీఎంట్రీ పాయింట్ ఎక్కడ ఉంటుంది అనే దానికి మనం చూసుకోవాల్సి ఉంటుంది అప్పుడున్నటువంటి మార్కెట్లో సిచ్యువేషన్స్ ఏంది ఎఫ్ఐస్ ఏ విధంగా ఉన్నారు ఈ ఇలాంటి సిచ్యువేషన్ చూసిన తర్వాతనే మనం మళ్ళీ రీఎంట్రీ పాయింట్ తీసుకునే అవకాశం ఉంటుంది మెయిన్గా మీరు గమనించాల్సింది గ్యాప్ అప్ తీసుకున్నప్పుడు ఈ రూల్ నేను పాటించేది ఓకేనా ఫ్రెండ్స్ నా మెంబర్స్కి అయితే నేను ఎంట్రీ లెవెల్స్ కానీ ఎగ్జిట్ లెవెల్స్ కానీ నేను ఇస్తూ ఉంటాను ఇది ఎవరైనా అంటే మామూలుగా బయట వ్యక్తులు ఎవరైనా వీడియో చూసినప్పుడు వాళ్ళకు కూడా మినిమం కాన్సెప్ట్ అర్థం కావాలి కాబట్టి నేను ఒక లెవెల్ని తీసుకునేటప్పుడు ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటాను ఈ విధమైనటువంటి లెవెల్స్ క్రాస్ అయినప్పుడు మాత్రమే నేను ట్రేడ్ చేయడం జరుగుతుంది ఇట్లా నేను ఎస్ఎల్ తీసుకోవడం జరుగుతుంది సేమ్ కాన్సెప్ట్లో కొంచెం ఇక్కడ ఇంతకుముందు చాలా నాకు తెలిసి ఇది కనబడలేదు మీకు నేను చెప్పినటువంటి వీడియో రెండు స్క్రీన్లలో ఒక స్క్రీన్లోకి వచ్చేసింది గ్యాప్ అప్ తీసుకున్నప్పుడు మార్కెట్ గ్యాప్ అప్ తీసుకున్నప్పుడు ఈ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే బ్రేక్అవుట్ అవుతుందో ఈ విధమైనటువంటి క్యాండిల్ పడ్డప్పుడు మాత్రమే నెక్స్ట్ క్యాండిల్లో నేను ఎంటర్ అవుతాను ఈ విధంగా నేను పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది మార్కెట్లో ఒకవేళ మనం ఎగ్జిట్ పాయింట్ వచ్చేసి నాకు ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క లో పాయింట్ నాకు ఎస్సెల్గా నేను భావించి నేను బయటికి రావడం జరుగుతుంది ఇది నేను ఫాలో అయ్యేటువంటి మెథడ్ ఒకవేళ గ్యాప్ అప్ ఇది ఫస్ట్ క్యాండిల్ గ్యాప్ అప్ తీసుకున్నటువంటి ఫస్ట్ క్యాండిల్ యొక్క హై బ్రేక్ కాకుంటే మాత్రం నేను ట్రేడ్ చేయను ఇప్పుడు ఇంతకుముందు జరిగినటువంటి జరిగినట్టే కిందికి వస్తే మళ్ళీ మూమెంట్ చూసుకొని నేను ఎంటర్ ఎంటర్ కావాల్సి ఉంటుంది ఇటువంటి స్టాప్ లాస్ కొట్టే సమయంలో కూడా నేను సిచ్యువేషన్ చూసుకొని మళ్ళీ నేను ఎంటర్ అయ్యే అవకాశ అంటే ప్రయత్నం చేస్తాను స్టాప్ లాస్ కొట్టకుండా స్టాప్లాస్ కాకుండా ఏ అడ్వైజర్ కానీ ఎవరు కానీ ఏ వ్యక్తి కానీ ట్రేడ్ చేయడం అనేది అసంభవం ఎందుకంటే అప్పుడున్నటువంటి మార్కెట్ సిచ్యువేషన్స్ అనుకూలంగా మార్కెట్ అనేది మూమెంట్ తీసుకుంటుంది కాబట్టి ఎంత టెక్నికల్ సబ్జెక్ట్ పరంగా మార్కెట్ అనేది పర్ఫెక్ట్ ఉన్నప్పటికీ కొన్ని కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేసింది రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది స్టాప్లాస్ కొట్టే అవకాశం ఉంటుంది ఎవరైనా కూడా ఇప్పుడు నన్ను కొత్త వాళ్ళు ఫాలో అవుతున్న వాళ్ళు కానీ ఇప్పుడు నా దగ్గర జైన్ అయిన వాళ్ళు కానీ డిమేట్ అకౌంట్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా వన్ వీక్ అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ చేసినప్పుడు మాత్రమే ఒక డిసైడ్మెంట్కి రాండి వీలైతే ఈ వన్ వీక్ పేపర్ ట్రేడ్ చేయండి డైరెక్ట్గా అమౌంట్ పెట్టకండి పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత నా లెంత్ ఏంది నేను ఏం చెప్తున్నాను మార్కెట్లో ఏం జరుగుతుంది లైవ్లో నేను ఇచ్చిన లెవెల్స్ ఎట్లా వర్కౌట్ అవుతున్నాయి చూసిన తర్వాతనే ఒక నిర్ణయానికి రావాలి నేను పదే పదే చెప్తున్నాను ఈ విషయం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇది వాస్తవమైన విషయం ఎందుకంటే ఎవరిని నమ్మనీకి లేదు నా లెవెల్స్ కరెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మీరు చూసి మీకు సాటిస్ఫాక్షన్ అయినప్పుడు మాత్రమే మీరు నన్ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది అంతేగాని గతంలో జరిగినటువంటి రిజల్ట్స్ ఆధారంగా ఏ ఇది కంపల్సరీ హిట్ అవుతుంది ఈయన చెప్తే ఈయన తోపే అని చెప్పేసి అటువంటి నిర్ణయాలు తీసుకోకండి మార్కెట్లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు నేను టెక్నికల్గా ఎంతో కొంత నాలెడ్జ్ తోటి నేను ట్రేడ్ చేస్తున్నాను అది హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవుతుంది అనే దానికి మాత్రం సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి హిట్ కావచ్చు ఫ్లాప్ కావచ్చు నేను మాత్రం పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ కాగానే బయటకు వస్తాను ఒకవేళ సేఫెస్ట్ మూమెంట్ ఏదైనా ఉన్నా కూడా నా ట్రేడర్స్ నేను చెప్పి నేను బయటపడిస్తాను మొన్నటికి మొన్న మనం తీసుకున్నటువంటి వన్ టు ఫైవ్ ఫైవ్ కాల్లో కూడా వన్ మైనస్ థర్టీ పాయింట్స్ మనం ప్రాఫిట్ అంటే లాస్ బుక్ చేయడం జరిగింది అది తిరిగి మళ్ళీ నలభై పాయింట్ల ప్లస్ కూడా మార్కెట్ వెళ్ళడం జరిగింది కానీ మనం తక్కువ అంటే మార్కెట్ సిచ్యువేషన్ కరెక్ట్ ఉంది అన్న టైంలో స్టాప్ లాస్ కూడా మనది కొట్టే అవకాశమే ఉండదు కాబట్టి ఒకవేళ మార్కెట్ సిచ్యువేషన్ బాగాలేకుండా మనం మధ్యలోనే బయటపడతాం కానీ ట్రేడింగ్లో నేను ఇచ్చే లెవెల్స్ పైన ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం ఈ విధమైనటువంటి మార్కెట్లో మూమెంట్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ట్రేడ్ చేస్తే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగా గ్యాప్ అప్ తీసుకున్నప్పుడు ఫస్ట్ క్యాండిల్ ఒక యొక్క హైను బ్రేక్ చేయాలి బ్రేక్ చేసి పైకి వెళ్ళినప్పుడు మాత్రమే బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మనం కాల్ తీసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ కాల్ తీసుకున్నప్పుడు అనుకోని సిచ్యువేషన్స్ వల్ల మార్కెట్ కింది వైపుకి వస్తే దీన్ని లో పాయింట్ కనుక బ్రేక్ చేస్తే అది ఎస్ఎల్గా భావించాల్సి ఉంటుంది సేమ్ టైంలో గ్యాప్ డౌన్లో కనుక తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది ఎగ్జాంపుల్ ఇది లైవ్ చార్ట్ ఆధారంగా మనం చూద్దాం గ్యాప్ డౌన్ అంటే నా ఉద్దేశంలో ఈ లోయెస్ట్ పాయింట్ కంటే కింద ఓపెన్ అయినప్పుడే గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ అవుతుంది ఇక్కడ ఓపెన్ అయినా డౌన్ అంటాం ఇక్కడ ఓపెన్ అయినా గ్యాప్డౌన్ అంటాం నేను ఈ గ్యాప్డౌన్ మాత్రమే నేను దృష్టిలో పెట్టుకుంటా దీన్ని నేను పరిగణలోకి తీసుకోను నా ఉద్దేశంలో నా ఉద్దేశంలో ఇది మాత్రమే గ్యాప్ డౌన్ డౌన్ తీసుకున్నప్పుడు కూడా మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ని బ్రేక్ చేసినప్పుడు మాత్రమే సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఇటువంటి సిచ్యువేషన్లో నేను సెల్ తీసుకున్నప్పుడు సెల్ ఎంట్రీ తీసుకున్నప్పుడు ఇది స్టాప్ లాస్ అవుతుంది ఎస్సెల్ అవుతుంది కంపల్సరిగా ఎస్ఎల్ అనేది మెయింటైన్ చేయాలి ఎస్ఎల్ అనేది మెయింటైన్ చేసుకుంటా మూమెంట్ తీసుకొని పోవాలి సరే ఇట్లా ఇటువంటి సిచ్యువేషన్లో మనకు టార్గెట్ ఇప్పుడు మనం ఐదు వందల పాయింట్ల వెయ్యి పాయింట్లు అనుకుంటాం అది ఐదు వందల పాయింట్లు కొట్టింది కొట్టినప్పుడు మనం ఎంట్రీ అయినటువంటి పాయింటే స్టాప్లాస్ పాయింట్గా అంటే ఒక హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ పాయింట్స్ మనకు అనుకూలంగా వెళ్తున్నాయి అంటే మనం ఎంట్రీ అయిన పాయింట్ను స్టాప్లాస్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకుంటే ఎక్కువ ప్రాఫిట్ను బుక్ చేసే అవకాశం ఉంటుంది ఏదైనా సిచ్యువేషన్ వల్ల మార్కెట్ అనేది వెనక్కి తిరిగితే అప్పుడు మనం కాస్ట్ కాస్ట్లో బయటపడతాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది మనకు ఉండదు కాబట్టి ఈ విధమైన గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో ఈ విధమైన ట్రేడ్ చే చేసుకుంటే మనకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది నా యొక్క కాన్సెప్ట్ నేను లెవెల్స్ని ఈ విధంగా నేను ట్రేడ్ చేసుకుంటూ ఉంటాను ఇక సపోర్ట్ లైన్స్ విషయానికి వస్తే ఇప్పుడు దీంట్లో మనకు దాదాపు ఈ ఈ చార్ట్ పరంగా చూస్తే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ వరకే దీంట్లో చార్ట్ కనబడుతుంది ఆ టూ మంత్స్ చార్ట్ పరంగా నేను ఇప్పుడు మీకు సపోర్ట్ లైన్స్ నేను లైవ్లో గీ అంటే గీత్ చూపించలేను కాకపోతే ఏ సపోర్ట్ అయినప్పటికీ ఏ సపోర్ట్ అయినప్పటికీ కాన్సెప్ట్ మాత్రం ఒకటే ఏ సపోర్ట్ లైన్ తీసుకున్నా సపోజ్ ఏ సపోర్ట్ లైన్ తీసుకున్నా సపోర్ట్ లైన్స్ గీయడం రాని వాళ్ళు పివోట్ లైన్లను కూడా మీరు సపోర్ట్ లైన్గా భావించవచ్చు అవి కూడా అద్భుతంగా పనిచేస్తాయి పివోట్ లైన్స్ కూడా పివోట్టు సపో ఎస్ వన్లు ఆర్ వన్లు ఈ పివోట్ లైన్స్ అంటాం ఈ పివోట్ లైన్స్ కూడా మనకు పనిచేస్తాయి ఈ పివోట్ లైన్లతోటి కూడా మీరు ట్రేడ్ అయ్యు ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ లైను సపోజ్ ఎగ్జాంపుల్ నిన్నటి విషయాన్ని చూద్దాం నిన్న లైవ్ మార్కెట్ నిన్ననేమో అప్ ఏం తీసుకోలేదు మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం లేదు గ్యాప్ అప్ తీసుకున్నప్పుడు మాత్రమే మనం చెప్పింది జరుగుతుంది గ్యాప్ డౌన్ తీసుకున్నా మనం చెప్పింది జరుగుతుంది కానీ గ్యాప్ అప్ గ్యాప్డౌన్ ఏం లేకుంటున్న కాబట్టి అంటే ఆ రోజు ఏర్పడ్డ సిచ్యువేషన్ పరంగానే మనం తీసుకోవాల్సి ఉంటుంది ఒకటి మంది ప్రతి అప్ ప్రతి గ్యాప్ డౌన్లో కూడా ప్రతి గ్యాప్ అప్ తీసుకున్న ప్రతిదీ పైకి వెళ్ళదు ప్రతి డౌన్ తీసుకున్న ప్రతిదీ కిందకి వెళ్ళదు ఉన్నటువంటి ఎఫ్ఐజ్ డేటా ఉన్నటువంటి టెక్నికల్ సపోర్ట్ తోటి మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ప్రతి గ్యాప్ అప్లో ఇండివిజువల్ ట్రేడర్స్ కోసం చెప్తున్నాను నా మా ట్రేడర్స్కి మాత్రం నేను చెప్తాను ఇండివిజువల్ ట్రేడర్స్ ప్రతి గ్యాప్ అప్ను కూడా మీరు గ్యాప్ అప్ అనుకోకండి ప్రతి గ్యాప్ డౌన్ కూడా గ్యాప్ డౌన్ అనుకోని సరే మీకు డేటా ఉండదు కాబట్టి మీరు గ్యాప్ అప్లో ఎంట్రీ తీసుకున్నప్పటికీ అంటే బై తీసుకున్నప్పటికీ స్టాప్లాస్ మాత్రం పక్కగా మెయింటైన్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నిన్నటికి మనం లైవ్లో ఇచ్చిన లెవెల్ పరంగా చూసుకుంటే నిన్న ఏమన్నా మనము ఇరవై ఒకటి మూడు వందల యాభై దాటితే మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీలో పెరిగే అవకాశం ఉంది అని మనం చెప్పుకోవడం జరిగింది ఎందుకు ఇక్కడ సపోర్ట్ లైన్ ఉంది కాబట్టి అంటే రెస్టెన్స్గా మనం భావించవచ్చు దీన్ని కింద మార్కెట్ కింద ఉంది లైన్ పైన ఉంటే రెస్టెన్స్గా భావిస్తాం ఈ రెస్టెన్స్ బ్రేక్ అవుతుంది అన్న టైంలో మనం కాల్ తీసుకునే అవకాశం ఉంటుంది తీసుకోవచ్చు ఎందుకంటే ఇది టూ వన్లు మాత్రమే ఇటువంటి సిచువేషన్ ఉన్నప్పుడు ఎదురయ్యే కాల్స్ అన్నీ వన్ ఇస్ టూ వన్ మాత్రమే వన్ ఇస్ టూ త్రీలు వన్ ఇస్ టూ ఫైవ్ కాదు వన్ ఇస్ టూ త్రీ వన్ ఇస్ టూ ఫైవ్ అంటే చెప్పాను కదా వంద పాయింట్ల స్టాప్లాస్ నుంచి మూడు వందల పాయింట్ల టార్గెట్ ఉంటుంది వంద పాయింట్ల లాస్ నుంచి ఐదు వందల పాయింట్ల టార్గెట్ ఉండేటి మాత్రమే వన్ ఇస్టు త్రీ వన్ ఇస్టు ఫైంటము ఇటువంటి సిచ్యువేషన్లో జనరేట్ అన్నీ కూడా మినిమం ముప్పై నలభై యాభై పాయింట్లు మాత్రమే ఇచ్చే కాల్సే ఉంటాయి దగ్గరది ఇందమని మనీ కాల్స్ మాత్రమే కొంచెం మూమెంట్ ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది కానీ మిగతా కాల్స్ అన్ని కూడా తక్కువ తక్కువ మూమెంటే ఉంటాయి అటువంటి మూమెంట్లో మనం ట్రేడ్ చేయకపోవడం మొత్తం ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇటువంటి లెవెల్ దాటినప్పుడు ట్వంటీ థర్టీ పాయింట్స్లోనే ఎగ్జిట్ అయితే ఎంతో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇటువంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు సరే మనం గ్యా మనం మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నాం మనం ఇక్కడ లెవెల్ తీసుకున్నాము తీసుకుంటే మన స్టాప్లాస్ ఏదవుతుందంటే ఒక ఫిఫ్టీ మూవింగ్ ఆవరేజ్ని మీరు పెట్టుకోండి ఫిఫ్టీ మూవింగ్ ఆవరేజ్ తగిలింది క్రాస్ అవుతుంది అంటే మీరు ఎగ్జిట్ కాండి తగిలింది ఇక్కడ క్రాస్ అయ్యే ప్రయత్నం చేసింది ఇక్కడ ఎగ్జిట్ పాయింట్ మనకు ఈ విధంగా సపోర్ట్ లైన్స్ని ఇలా ట్రేడ్ చేసుకోవాలి అంటే సపోర్ట్ లైన్ దాటుతుంది అంటే బై ఏదైతే మనం బై అనుకున్నామో బై చేసుకుంటున్నామో దాని తర్వాత ఎగ్జిట్ పాయింట్ అనేది ఏంది ఏదైనా ఒక మూవింగ్ ఆవరేజ్ పెట్టుకుని మూవింగ్ యావరేజ్ దాటుతుందంటే మన ఎగ్జిట్ పాయింట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధమైన జాగ్రత్తలతోటి మనం ట్రేడ్ కనుక చేసుకుంటే తక్కువ లాస్ తోటి బయటపడొచ్చు ఒకవేళ ప్రాఫిట్ కనుక వస్తే ఎక్కువ ప్రాఫిట్ మనం బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నా లెవెల్స్ నా ట్రేడ్ నేను ఫాలో అయ్యే మెథడ్ ఇది దీన్ని పట్టుకుని నేను మాత్రమే నేను ట్రేడ్ చేస్తాను ఇటువంటి సిచువేషన్ ఇక్కడ నేను బై తీసుకున్నప్పటికీ కూడా ఇది నా ఎగ్జిట్ పాయింట్ లాస్ కంపల్సరీ ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు లాస్ట్ కంపల్సరీ ఉంటుంది ప్రతి లాస్క్కు మనం భయపడాల్సిన అవసరం లేదు ప్రతి మూమెంట్లో మనం ట్రేడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు పర్ఫెక్ట్గా మీకు అనిపించినప్పుడు మాత్రమే ట్రేడ్ చేయండి పర్ఫెక్ట్గా మీకు అనిపించినప్పుడు స్టాప్ లాస్ మాత్రం మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నా లెవెల్స్ పైన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను వాట్సాప్లో సంప్రదించండి దయచేసి ఫోన్స్ మాత్రం చేయకండి ఎందుకంటే కొంచెం ప్రాబ్లం ఉంది ఫోన్ చేయడం వల్ల వాట్సాప్ అయితే నేను కంపల్సరీ ఒకరోజు కాకుండా ఒకరోజు అయితే రిప్లై ఇస్తాను దాదాపు అదే రోజు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బై ఇప్పుడు లైవ్లో మార్కెట్ ఓపెన్ అయింది చూద్దాం లైవ్లో మార్కెట్ ఓపెన్ అయింది ఇప్పుడు లైవ్లో నడుస్తుంది ప్రజెంట్ ఇరవై రెండు రెండు వందల ముప్పై నలభై ఈ ఏరియాలో నడుస్తుంది క్యాండిల్ ఇప్పుడు మనం అనుకున్న కాన్సెప్ట్ ప్రకారం గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు మాత్రమే ఈరోజు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిన మాత్రమే మనం ట్రేడ్ చేద్దాం అనుకున్నాం అంటే ఈరోజు కూడా మనకి టిప్ దొక్కే ఛాన్స్ లేదు ఇదే ఈరోజు ఎక్స్పైరీ దాదాపు స్వింగ్ అయ్యే స్వింగ్ అయ్యే అవకాశమే మార్కెట్లో ఉంటుంది చూద్దాం ఏదైనా లైవ్లో వన్ ఇస్ టూ త్రీ వన్ ఇస్ టూ ఫైవ్లు మాత్రం ఈరోజు లేవు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మన జోన్లో మార్కెట్ ఓపెన్ కాలేదు నా జోన్లో అంటే నేను చేసే ట్రేడింగ్కి అనుకూలంగా మార్కెట్ ఈరోజు లేదు కాబట్టి నేను ట్రేడ్ చేసే అవకాశం ఈరోజు లేదు నేను ట్రేడ్ చేయాలంటే నా లెవెల్ నాకు తా నా లెవెల్కి వచ్చినప్పుడు మాత్రమే నేను ట్రేడ్ చేస్తాను ప్రతి మూమెంట్లో నేను ట్రేడ్ చేయను ఈరోజు సిచ్యువేషన్ ప్రకారం చూస్తే లైవ్లో జరుగుతుంది కాబట్టి ఇది ఫస్ట్ క్యాండిల్ అంత ఆశాజనకంగా ఏం లేదు మామూలుగా గ్యాప్ అప్ తీసుకుంది ఇది కూడా గ్యాప్ అప్ అనొచ్చు అప్ తీసుకున్నప్పటికీ కూడా మార్కెట్ స్వింగ్ అయ్యే అవకాశం ఉంది క్లియర్గా ఈరోజు నిన్న ఇది కూడా నా దృష్టిలో స్వింగే ఇది ఇంత దూరం లేచింది కదా ఇంత దూరం పడిపోయింది కదా మరి ఇక్కడ మూమెంట్ ఉంది కదా అని అనుకుంటారు ఇది మూమెంటే మార్కెట్ అనగానే మూమెంట్ తీసుకుంటుంది మార్కెట్ ఎటో దిక్కు పోవాల్సిందే కానీ నా దృష్టిలో ఇది స్వింగ్ పైకి వెళ్ళింది కిందికి వచ్చింది పైకి వెళ్ళింది కిందికి వచ్చింది పైకి వెళ్తాం ఇది స్వింగ్ అంటాం కాబట్టి ఇటువంటి పర్ఫెక్ట్ మూమెంట్ అనిపించేనప్పుడు మీకు కూడా పర్ఫెక్ట్ మూమెంట్ అనిపించినప్పుడు మీరు ట్రేడ్ చేయకపోవడమే ఉత్తం ఒకవేళ సపోర్ట్ లైన్స్ ఏదైనా దాటినప్పుడు మాత్రం ఇటువంటి ఎగ్జిట్ పాయింట్లను మీరు ఫాలో కాండి మీకు సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఏ అంటే ఏది ఫాలో కాకుండా గుడ్డిగా మాత్రం పెట్టకండి అంటే పెట్టి అది పోతుంది మన మన ఊహా ఊహాజనకంగా మార్కెట్లో ట్రేడ్ చేయాలి అంటే అది పోతుంది పోవాలి అనేది కాదు దానికి ఉన్నటువంటి అవకాశం ఏంది అనేది చూసుకొని మీకు ఆపోజిట్ అయినప్పుడు మాత్రం కంపల్సరిగా ఎగ్జిట్ అవ్వండి మార్కెట్లో దాని తర్వాత రీఎంట్రీ పాయింట్ ఏమైనా ఉంటే మళ్ళీ ఎంటర్ అయ్యే అవకాశం ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్